జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, రూరల్ వైసీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన అనంతరం ద్వారకానాథ్, గిరిధర్ రెడ్డి ఇద్దరూ సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో డిస్టిక్ లెవెల్ అండర్-19 షటిల్ టోర్నమెంట్స్ అలాగే రిమైనింగ్ స్పోర్ట్స్కి కూడా ఎంకరేజ్ చేయమని చెప్పారు. దీనికిగాను మన నుడా చైర్మన్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గౌరవ శాసనసభ్యులు వారు అందరూ కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి తన సహాయ సహకారం అందించి స్పాన్సర్షిప్ అనేది వాళ్ళ వల్లే ఈ టోర్నమెంట్ సాధ్యమైంది. సో వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేక అభినందనలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ని యూటిలైజ్ చేసుకొని అందరూ పార్టిసిపేట్ చేసి నాట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ ఇక్కడి నుంచి చేసిన తర్వాత వారికి అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అలాగే ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన వెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ టోర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం. నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ శాప్ లీగ్ని కండక్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు దాకా కూడా ఏ టోర్నమెంట్స్ కండక్ట్ చేసినా కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వచ్చాం. ఈరోజు ఇంకా కూడా పిల్లల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనల మేరకు శాప్ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన టోర్నమెంట్స్కి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క అన్ని స్పోర్ట్స్కి సంబంధించి క్రీడల్లో భాగంగా ఈరోజు బ్యాడ్మింటన్ని చేయడం, తద్వారా ఈరోజు దాదాపుగా అండర్-19 సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించి అన్ని సింగిల్స్ టోర్నమెంట్స్ని ఈరోజు కండక్ట్ చేయడం, అందులో భాగంగానే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి విన్నర్స్ రన్నర్స్ని అలాగే జోనల్కి జోనల్ నుంచి స్టేట్కి నిర్వహించడం, ఆ నిర్వహించే క్రమంలో కూడా ఈరోజు నిన్న కూడా మనం బైరెడ్డి సిద్ధార్థ గారి గారితో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్ని కూడా నెల్లూరు జిల్లాలో మనం చేయబోతా ఉన్నాం శాప్ తరఫున, డిఎస్ఏ తరఫున అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గణేష్ కుమార్ గారు, ఐఏఎస్ గారు, అలాగే మన గిరన్న మీ ఆధ్వర్యంలో కూడా ఒక మంచి టోర్నమెంట్ పిల్లలకు అందించడం నిజంగా వాళ్ళ యొక్క జీవితాల్లో క్రీడాపరంగా ఒక మంచి టోర్నమెంట్స్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ ప్రోత్సాహాలు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త మరొకటికి ఇది శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈటల జగన్మోహన్ రెడ్డి గారు క్రీడల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రత్యేకంగా శాపుకు సంబంధించి మంచి యువకుడిని శాప్ చైర్మన్గా నియమించి బైరెడ్డి సిద్ధార్థ గారిని ప్రత్యేకంగా చొరవ తీసుకుని అన్ని రంగాల్లో కూడా క్రీడ